మున్సిపల్ డ్రైవ్ నేను భారతి డ్రైవ్ వచ్చేసి 4 గంటల వరకు కొనసాగుతుంది. అక్రమ కట్టడాల గురించి కావచ్చు, మున్సిపల్స్ లో మీకు ఎటువంటి సమస్యలున్నా మాకు తెలియజేస్తే ప్రయత్నం చేయండి. అలాగే మీ సమస్యకు సంబంధించి అధికారులు చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు, దేని గురించి తిరిగారు, ఎన్నిసార్లు మిమ్మల్ని తెప్పించుకున్నారు, ఏమేమి రీజన్స్ చెప్పారు, లంచాలు అడిగారా, ఇలాంటివి ఎటువంటి ఉన్నా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే మాకు కాల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడచ్చు. అండ్ అలాగే మాకు కాల్ చేసే ముందు, మీ సమస్య మాకు తెలియజేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా ఇంట్లో పెట్టుకోండి, ఎందుకంటే అధికారితో మనం మాట్లాడేటప్పుడు మీ సమస్య ఏంటి అనేది నేరుగా వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మీ ఇంట్లో పెట్టుకొని మాకు కాల్ చేయండి. ఇక మనతో మాట్లాడడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి. చెప్పండి సార్, సమస్య ఏంటి? ప్లాట్ లో ఎలిజిబుల్ ఉన్నాయి కానీ రాలేదు మేడం. 4 లిస్ట్ లో 4 లిస్ట్ లో వచ్చింది, ఫైనల్ లిస్ట్ లో రాలేదు. నాట్ ఎలిజిబుల్ ఉండే వాళ్ళు నేమ్స్ మాత్రం కొన్ని వచ్చినాయి, ఎలిజిబుల్ ఉండే వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదండి? ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉందా? ఏం లేదు మేడం, మేడం దగ్గర కలిగితే పోయి నాకేం తెలియదు ఎంఆర్ఓ అని అడగండి అంటది. ఎక్కడండి ఇది? వడగుండ మండలం మేడం. ఏంటండి? వడగుండ కర్నూలు డిస్టిక్ మేడం, వడగుండ మండలం. అధికారి దగ్గరికి వెళ్ళి కలిసారా? కలిసాం మేడం. ఏమన్నారు? మాకేం తెలీదు ఎంఆర్ఓ సార్ అడగండి అని అంటుంది మేడం. కలిసారా మరి ఎంఆర్ఓ గారిని? ఎంఆర్ఓ డెత్ అయినాడు మేడం. ఇంకొక ఎంఆర్ఓ గారు ఉంటారు కదండి? ఏం మొన్న రీసెంట్లీ డెత్ అయినా మేడం. ఎవరో ఇంకా ఎవరు వచ్చినారో తెలియదు మేడం. మీకు మీ పేరు? సిమ్మయ్య మేడం. సిమ్మయ్య? అవును మేడం. సిమ్మయ్య గారు మీరు ఇంతకు ముందు కాల్ చేశారా? చేశాను మేడం, లిఫ్ట్ చేయలేదు మేడం. ఓకే సిమ్మయ్య గారు, మీ నెంబర్ చెప్పండి. ఫోన్ నెంబర్ మ్యామ్? 2 సిమ్మయ్య గారు మేడం, నెంబర్ చెప్పండి మీది. 6 ఏంటండి? 8639 8639 7842 ఓకే 14 మేడం. 42 4214 మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను వినండి. సరే, 8639 7842 14. అవును మేడం. ఎక్కడండి ఇది? ఏ మున్సిపాలిటీ? ఎబటం విలేజ్. మున్సిపాలిటీ ఏది వస్తుంది అండి ఇది? వడగుండ మేడం. నల్గొండ మున్సిపాలిటీయా? వడగుండ. హెచ్ఓఎల్ఏ జియుఎన్డిఏ. ఎస్యుఎల్ఏ జియుఎన్డిఏ. సులగుండ వడగుండ మండలం మున్సిపాలిటీ అదే వస్తుందండి? అవును మేడం. ఓకే అండి, మా టీం మీకు కాల్ చేస్తుంది, మాట్లాడండి. థ్యాంక్ యూ. హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి సార్, సమస్య ఏంటి? మేము గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకున్నాం మేడం. దేని గురించి అండి? ఇల్లు, ఇల్లు పర్మిషన్. ఓకే, అయితే ఇప్పుడు మున్సిపాలిటీ అయింది మేడం, దాన్ని రెగ్యులరేషన్ చేయమంటున్నాం మేము. వాళ్ళు ఏమంటున్నారంటే అంతే కాదు, మళ్ళా ప్లాన్ వేరే తీసుకున్నట్టున్నారు మేడం. రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళారండి మన మున్సిపల్స్ లో? రెవెన్యూ కాదు, మా మున్సిపాలిటీ కాదు ఇది. ఓకే, వెళ్ళారా మరి? వెళ్ళాను. అంటే వీళ్ళు భూపాలను పెట్టుకొని మళ్ళీ వాళ్ళు తీసుకో వెళ్ళి రమ్మని చెప్తున్నారు మేడం. ఏమంటున్నారండి? ఇప్పుడు మళ్ళీ మేము ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని రిన్యూవల్ చేయమంటున్నాం మేడం. ఎందుకు ఎక్స్ట్రా అమౌంట్ ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మళ్ళీ మీరు రిన్యూవల్ ఇక్కడ కాదు, మీరు అక్కడ పోయి మళ్ళీ అక్కడ బ్రోకర్ ఆఫీస్ ఉంటే అక్కడ నుంచి ఆన్లైన్ చేయమని చెప్తున్నారు. ఎందుకు ఇక్కడ నుంచి అవ్వదంట? మున్సిపాలిటీ కాదని వేరే నుంచి చేయమని చెప్తున్నారు. మరి మీరు చేశారా మరి? కాదు, మీరు ఆల్రెడీ పర్మిషన్ గ్రామ పంచాయతీ తీసుకున్నారు అమ్మా. ఓకే, తీసుకున్నారు, దాన్ని రిన్యూవల్ చేయమ, ఎక్స్టెన్షన్ రిన్యూవల్ చేయమంటున్నామా. ఓకే, రిన్యూవల్ చేయమంటున్నారు. మరి వీళ్ళు ఏమంటున్నారు? అక్కడ ఆఫీస్ ఉంది కదా వేరే దగ్గర, ఎల్ఆర్ఎస్ ఉన్న దగ్గర వెళ్ళి అక్కడ నుంచి చేయమంటే వాళ్ళు ఏమంటారు, మళ్ళా రీకనెక్షన్ చేయమంటున్నారు. ఓకే, ల్యాండ్ రికార్డ్ సర్వీస్. ఓకే, ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం మేడం, దాన్ని ఎక్స్ట్రా పైసలు తీసుకుని ఆల్రెడీ వీళ్ళు రిన్యూవల్ చేయొచ్చు, కానీ వాళ్ళు చేయడం లేదు మేడం.
ఓకే. ఎప్పుడు ఎప్పుడు వెళ్ళారండి మీరు? ఎప్పుడు వెళ్ళి అడిగారు వాళ్ళని? 15 డేస్ 20 డేస్ బ్యాక్ వెళ్ళాను. 15 డేస్ 20 డేస్ బ్యాక్. ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారన్నారండి మీరు చెప్పినప్పుడు మీ సమస్య గురించి? సమస్య వాళ్ళు అక్కడ వేరే దగ్గర అక్కడ వెళ్ళమంటారు, అక్కడ పోతే వాళ్ళు ఏమంటారు అంటే మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలి అంటున్నాడు. ఓకే ఓకే. కానీ ఆల్రెడీ పర్మిషన్ పొందినా, పర్మిషన్ పొందినా కదా మేడం, దాన్ని కంటిన్యూషన్ ఎక్స్ట్రా అమౌంట్ కింద తీసుకొని ఇవ్వచ్చు మాకు కంటిన్యూషన్ లో. ఓకే. మీరు కలిసి ఏంటండి ఈ ప్రాబ్లం ఎట్లా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు? కొత్త మున్సిపాలిటీ అయింది కదమ్మా. కొత్త మున్సిపల్ ఎక్కడండి మున్సిపల్? ఇది రామాయణపేట, మెదక్ డిస్ట్రిక్ట్ రామాయణపేట. రామాయణపేట. మీ పేరు? గంగారాములు అమ్మా. గంగారాం? గంగారాములు. గంగారాములు. అవునా. కమిషనర్ గారి నెంబర్ ఉందా అండి? జయశ్రీ మేడం ఉందమ్మా. ఇప్పుడు ఇస్తానమ్మా. ఏంటండి? విజయశ్రీ అమ్మ మేడం నెంబర్ ఇస్తున్నామ్మా. ఎవరిది అది నెంబర్? ఎవరిది? ప్లాన్ ఆఫీసర్. ఇవ్వండి సార్ మేడం ఇస్తున్నా లైన్. రమలు గారు లైన్ లో ఉన్నారా? హలో మేడం. ఇస్తున్నా. అవునామ్మా ఇస్తున్నా. 2 నిమిషాలు ఇస్తున్నాం మేడం. టీవీ సౌండ్ తగ్గిస్తారా గారు? మేడం టీవీ సౌండ్ తగ్గిస్తారా? ఫోన్ తగ్గించిన సార్. టీవీ టీవీ తగ్గించా. మొత్తం తగ్గండి, ఎందుకంటే మరి మీరు ఇచ్చే నంబర్ ఇచ్చే అధికారి లయలోకి వస్తే ఇబ్బంది పడితే మళ్ళీ కాల్ పెట్టేస్తారు. అవును సార్. అవును సార్. ఫాస్ట్ గా చెప్పండి సార్ నెంబర్. చూస్తున్నామ్మా, మళ్ళీ నేను చేస్తా. కాదండి, ఇప్పుడు మీకు పంచాయతీ ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకున్నారా మీరు? గ్రామ పంచాయతీ తీసుకున్నా సార్. తీసుకున్నారు. రెన్యువల్ చేసుకున్నారా? రెన్యువల్ చేయించలేదు సార్. రెన్యువల్ కోసం పోతేనే మళ్ళీ అక్కడ వెళ్ళమంటారు సార్. ఎక్కడికి పోమంటున్నారు? ప్రైవేట్ ఉన్నది కదా సార్, వాళ్ళు ఆఫీస్ పెట్టినారు. టీ సేవా కేంద్రమా? సార్. మళ్ళీ రెన్యువల్ చేయించాలంటే మళ్ళీ కష్టమవుతుంది కదా సార్. ఓకే. టీపీఓ నంబర్ కానీ కమిషనర్ నంబర్ కానీ ఉంటే బాగుండేది కదా గంగరాములు గారు. 2 నిమిషాలు. సరే, మీ నంబర్ ఎంత గంగరాములు గారు? 9441 6719. ఓకే. 215 సార్. రైట్ అండి, అది తీసుకొని కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. సార్ సార్ చెప్పండి. ఉందా సార్? ఉందా నంబర్? ఉందా? దొరికిందా? దొరికింది సార్. రైట్ సార్. హలో సార్, లైన్ లో ఉన్నారా మేడం? మళ్ళీ చేస్తాం మేడం. రైట్ అండి, రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ రాములు గారు. మీకు మున్సిపల్స్లో ఎటువంటి సమస్య ఉన్నా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అక్రమ కట్టడాల గురించి కావచ్చు, లేదంటే మున్సిపల్స్లో మీకున్న సమస్యల గురించి అధికారుల దగ్గరికి వెళ్తే లంచం ఎవరన్నా అడిగినట్టయితే దయచేసి మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ మాకు తెలియజేయాలి అని అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాకు తెలియచ్చు. అండ్ అలాగే మున్సిపల్స్కి కావచ్చు, రెవెన్యూకి కావచ్చు, ఎవరైనా సరే మీ సమస్య పరిష్కరిస్తామని ఎవరైనా డబ్బులు అడిగినట్టయితే ఖచ్చితంగా అది ఫేక్ కాల్ అండి. ఎవరైనా మీకు అలాంటి కాల్స్ వచ్చినట్టయితే పిఎస్లో కావచ్చు, లేదంటే మా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాకు తెలియజేయచ్చు. సివిఆర్ అనేది ఎప్పుడు డబ్బులు అనేది ఆశించదు. దయచేసి మాకు కాల్ చేసే ముందు అయితే మీ సమస్య మాకు తెలియజేయాలి, మీ సమస్య పరిష్కారం అవ్వాలి అంటే దయచేసి మీరు టీవీ వాల్యూమ్ అనేది మాత్రం పూర్తిగా మ్యూట్లో పెట్టుకొని మాకు కాల్ చేయండి. భారత్, ఇప్పుడు మనం గంగారాం సమస్యను మనం పరిశీలించి చూస్తే గంగారాం గారిది గ్రామ పంచాయతీగా ఉంది, ఈ మధ్య అప్గ్రేడ్ అయిపోయింది న్యూ మున్సిపాలిటీ. ఈ మధ్య అప్గ్రేడ్ అయిపోయింది. ఇటువంటి మున్సిపాలిటీ లోపల ఇటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అప్పుడు పర్మిషన్ ఇచ్చారు, ఓకే, కానీ ఇప్పుడు అది చెల్లుతుందా లేదా అనేది చాలా మందికి అనుమానం. అయితే ఒకటి, అప్పుడు పర్మిషన్ ఇచ్చినా ఇప్పుడు కూడా చెల్లుతుంది, దాంట్లో కొన్ని పారామీటర్స్ లో చేంజెస్ ఉంటాయి. ఆ సెట్ బ్యాక్ లో పంచాయతీకి ఒక రకమైన సెట్ బ్యాక్ ఉంటుంది, మున్సిపాలిటీకి వస్తే ఒక రకమైన సెట్ బ్యాక్ ఉంటుంది. ఆ మున్సిపాలిటీలో కొన్ని చట్టాలు వేరేగా ఉన్నాయి. అంటే ప్రతి ఇంటికి, కొత్త కట్టబోయే ఇంటికి ఇంకుడు కొంత మర్స్ట్
ఇంకుడు గుంత ఉండాల్సిందే. ఇంకుడు గుంత కట్టాకనే ఇంటి పర్మిషన్ కు పర్మిషన్ ఇస్తారు ప్రతి దగ్గర. అంటే కొత్త చట్టంలో ఉంది, కడుతున్నారా లేదా అది మనకు తెలుసు. ఇక ఆ చట్టాన్ని ఎట్లా డివైడ్ చేసుకుంటున్నారు అనేది మనకు తెలుసు. కానీ చట్టం మాత్రం పకడ్బందీగా ఉంది. చట్టం మాత్రం చాలా ప్రజలకు ఉపయోగపడే రకంగా ఉంది. ప్రజల చట్టం మాత్రం చాలా మన పీపుల్ ఫ్రెండ్లీగా ఉంది. కానీ దాన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నారు, ఎంతవరకు అమలు చేస్తా ఉన్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. మనకి ఫోన్ కాల్స్ చూస్తే మనకు అర్థమైపోతాం. ఇంకొకటి కొంత మస్ట్ కట్టాలి. గ్రీనరీ, గ్రీనరీకి సంబంధించి కూడా కొంత వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాలి ఎవరైనా సరే. ఈ రకంగా కొన్ని నామ్స్ వేరే కొత్తగా ఉన్నాయి, అంతే వాటిని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ గ్రామ పంచాయతీలు ఉన్నప్పటి పర్మిషన్ తీసుకెళ్ళి ఇప్పుడు కొత్త చలాన్ ఉంటుంది, కొంత చలాన్ ఉంటుంది, చలాన్ కట్టేస్తే అయిపోతుంది. కానీ ఏంటంటే తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మున్సిపాలిటీలోనే చేయాలి, అసలు కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ అక్కడ ఎల్ఆర్ఎస్ కు బీఆర్ఎస్ కూడా పర్మిషన్స్ ఉన్నాయి. సరే చూద్దాం గంగారామ్ గారి సమస్య అంటే నంబర్ కనుక్కొని వస్తే మాట్లాడచ్చు గంగారామ్ గారితో. ఎస్ హలో మేడం. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? మరి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి లోన్స్ ఏమైనా ఇస్తారండి మాకు? ఇది మున్సిపాలిటీకి సంబంధించింది సార్. ఎక్కడ సార్ మీరు ఎక్కడ కట్టుకుంటున్నారు? నర్సరావుపేట. నర్సరావుపేట మున్సిపాలిటీయే కదా? అవునండి. మరి లో మీకు ఎందుకు అనుమానం వచ్చింది సార్? నర్సరావుపేటలో అయితేంది, ఎక్కడైతేంది, ఎక్కడే ఇస్తారు? హలో సార్, లైన్లో ఉన్నారా? అయితే ఎవరు ఏది చెప్పట్లేదు సార్ మనకి. ఉన్నానండి. మీకు నర్సరావుపేట మున్సిపాలిటీ అయినా సరే, సార్ ఏ మున్సిపాలిటీ అయినా ఇస్తారు. దాంట్లో ఎందుకు మీకు అనుమానం వచ్చిందో తెలియదు, కానీ మీరు ఇంటి మున్సిపాలిటీ పరిధిలోనే కదా మీరు కట్టేది. అవునండి. మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నారా? ఇంటికి ప్లాన్ ఉందా? ఉంది. ప్లాన్ ఉంది, మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నారు. అంటే పాత ఇల్లు సార్ మాది. మాది పాత ఇల్లు సార్. ఓకే సార్, పాత ఇల్లు కూలగొట్టేస్తున్నారు కదా. కూరగొట్టి కొత్తది కడుతున్నారు కదా, దానికి కూడా మున్సిపాలిటీ పర్మిషన్ కావాలి సార్. డిజైన్ చేస్తే కూడా మున్సిపాలిటీ పర్మిషన్ కావాలి. మీ ప్లాన్, మీరు కట్టబోయే ఇంటికి సంబంధించి ప్లాన్ తీసుకోండి సార్. మున్సిపాలిటీకి దాఖలు చేయండి, పర్మిషన్ తీసుకోండి. అప్పుడు వాళ్ళు బ్యాంకును సంప్రదించండి, వాళ్ళు ఇచ్చేస్తారు. ఈలోగా బ్యాంకును సంప్రదించండి, రెండు రకాల పనులు ఒకేసారి అయిపోతాయి. ఓకేనా? ఆ ఇల్లు మీదే, ఆ స్థలం మీదే కదా, మీ పేరు మీద ఉంది కదా. మీ పేరు మీద ఉందా? మరి ఇంకేంటిగా, మీ పేరు మీద మీదే కనుక మీ పేరు మీద లోన్, మీ పేరు మీద లోన్ మంజూరు అవుతుంది. కానీ దానికి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మ్యూటేషన్ సర్టిఫికెట్ ఉండాలి, నెక్స్ట్ ప్లాన్ ఉండాలి, ప్లాన్కి అప్రూవల్ ఉండాలి, ఇంటికి పర్మిషన్ ఉండాలి. ఓకేనా సార్? దెన్ యూ విల్ గెట్ లోన్. రైట్ అండి, థ్యాంక్ యూ. మీ పేరు? వెంకటేశ్వర సూరిబాబు. రైట్ సార్, నమస్తే. సూరిబాబు రైట్ అండి. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నెంబర్ తీసుకున్నాం మేడం. గంగారామ్ గారా మీరు? అవును సార్. చెప్పండి. గంగారామ్ గారు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించేస్తారు. ఇప్పుడు మనం అధికారితో మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ వస్తే వాళ్ళకి కూడా ఏమి వినిపించదు, ఇబ్బంది ఉంటుంది. మొత్తం తగ్గి మొత్తం 9555 3 5 7 5 6 5 6. విజయశ్రీ. విజయశ్రీ మేడం.
9553577756 అంతేనా? అవును సార్. ఓకే, విజయశ్రీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రామాయంపేట సార్. మీది మీ పాత సర్టిఫికేట్ ఉందా సార్ మీ దగ్గర? పర్మిషన్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా? మరి మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? టీ సేవ కేంద్రంలో అప్లోడ్ చేస్తే అయిపోతుంది కదా, కొత్త పర్మిషన్ ఇస్తారు కదా. ఎప్పుడు ఏ సంవత్సరంలో తీసుకున్నారు పర్మిషన్? నాకు 2012 వరకు. మరి ఎక్స్పైర్ అయిపోయింది కదా. అంటే ఇంకా వన్ మంత్ ఉంటే వన్ మంత్ ఇవ్వలేమైనా సార్ మేడం దగ్గరికి, పోతే ఆన్లైన్ లో చేయమని చెప్పింది మేడం. ఓకే, మరి ఇప్పుడు అయిపోయింది ఇబ్బంది కదా. మాట్లాడదాం. నమస్తే విజయశ్రీ గారు. నమస్తే అండి. మ్యామ్, మేము సివిఆర్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం, మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ నుంచి. ఒక ఒకరికి సంబంధించిన ప్రాబ్లం గురించి మీకు కాల్ చేయడం జరిగింది మ్యామ్. గంగరాములు పేరు. మీ ట్యాక్స్ పేరు అండి గంగరాములు గారు. ఆయన 2019 వరకు ఆయనకు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది మేడం. ఆ తర్వాత ఇప్పుడు మరి 2000 అది ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇల్లు కట్టాలంటే మళ్ళీ కొత్త పర్మిషన్ తీసుకోవాలా? అది ఎక్స్పైర్ కాకముందే మీకు దరఖాస్తు చేశారట, దాని సంగతి ఏంటి అనేది ఆయనకు అనుమానం. ఇప్పుడు ఆన్లైన్ లో పెట్టుకోవాలండి, ఆఫ్లైన్ లేదు బిల్డింగ్ పర్మిషన్. గంగరామ్ గారు వినారా, వింటున్నారా? ఆన్లైన్ లో పెట్టుకోవాలి సార్. టిఎస్ డిపాస్ అని కొత్తగా వెబ్సైట్ ఓపెన్ అయింది, టిఎస్ డిపాస్ పెట్టుకోవచ్చు. మేడం కంటిన్యూషన్ అది చేసుకోవచ్చు కదా, ఆల్రెడీ మనం పర్మిషన్ తీసుకున్నాం కదా, మళ్ళీ మనం మున్సిపాలిటీ ఎల్పి లేదు కదా. పర్మిషన్ తీసుకున్నా మీరు కట్టుకోలేదు కదా, అది వ్యాలిడిటీ అయిపోయింది కాబట్టి మళ్ళీ పెట్టుకోవాలి. వ్యాలిడిటీ అంటే మనం అమౌంట్ మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ కట్టచ్చు కదా, మన మున్సిపాలిటీకి ఎంత అమౌంట్ కట్టచ్చు కదా, దాని మీద మీరు కంటిన్యూ. ఆన్లైన్ అండి, మీకు ఫీ క్యాలిక్యులేషన్ కూడా అంతా ఫిక్స్అప్ చేసి ఉంటుంది, మీరే డైరెక్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు, ఎంత ఫీజు వస్తే అంత కట్టేయడం అంతే. ఇప్పుడు లక్షలలో ఉంటుంది, అప్పుడు గ్రామ పంచాయతీలో మేము ఆల్రెడీ తీసుకున్నాం కదా మేడం. అసలు సబ్మిట్ చేయకుండానే లక్షల్లో అంటే ఎలాగా చెప్పండి అమ్మా? అవుతుంది కదా అమ్మా, మేము ఆల్రెడీ ఇంతకుముందు గ్రామ పంచాయతీలో తీసుకున్నాము, దాన్ని కంటిన్యూ చేయమని మీ దగ్గరికి వచ్చినాము. విజయశ్రీ గారు రూల్ కాదు మేడం. ఒక మాట విజయశ్రీ గారు, ఆయన 2000 ఆయన ఎక్స్పైరీ కంటే 1 మంత్ ముందు మీ దగ్గరకు వచ్చారట మేడం. 1 మంత్ మీద మీ దగ్గరకు వచ్చారు, దరఖాస్తు చేసుకోమన్నారట, మరి ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఏం చేశారండి తర్వాత? ఆఫ్లైన్ లేదు సార్, ఏది కూడా ఆఫ్లైన్ లోనే పెట్టుకోవాలి. అప్పుడు కూడా టిఎస్ డిపాస్ లేనప్పుడు కూడా డిపిఎంఎస్ ఉంది, నేను ఆ రోజు కూడా అదే చెప్పాను. ఆయన డ్రాగన్ చేసుకుంటూ వస్తున్నారు, ఎంతసేపు అడుగుతారు కానీ ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోమంటే పెట్టుకోరు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆఫ్లైన్ లో మనకి ప్రొవిజన్ లేదు, ఆఫీస్ లో పెట్టినా మనకి ప్రొవిజన్ లేదు అది. మరి ఇప్పుడు ఏం చేయమంటారు అతన్ని? ఇప్పుడైనా టిఎస్ డిపాస్ లో పెట్టండి, డిపిఎంఎస్ కూడా పనిచేస్తుంది, అందులోనైనా సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే టీ సేవా కేంద్రానికి వెళ్ళమంటారా అతని? డైరెక్ట్ ఆయన చేసుకోవచ్చు వర్క్ వస్తే, లేకపోతే ఎవరి హెల్ప్ అన్నా అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే అతను చేసేదంటే ఎప్పుడు చేసేవారు కదా మేడం, చెయ్యాలి కదా, చాలా మందికి తెలియదు కదా. చేయలేము కదా, ఇప్పుడు మే హెల్ప్ యూ లాంటి డెస్క్ లో కదా మీరు చెప్పేది. ఎస్, రామాయంపేట. రామాయంపేటలోనండి దాదాపు 96 బిల్డింగ్స్ అనాథరైజ్ గా కడుతున్నారు, ఏం మాత్రం వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. 96 బిల్డింగ్ ట్యాక్స్ కింద నేను పెనాల్టీకి ఇచ్చేస్తున్నాను, దాదాపు 2 ఇయర్స్ నుంచి మున్సిపాలిటీ అయ్యింది. ఇంకా కూడా గ్రామ పంచాయతీ యాక్టివిటీ వాళ్ళు ఆలోచన చేస్తారు, మున్సిపల్ దానికి అసలు అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు అనాథరైజ్ బిల్డింగ్స్ ఎన్ని గుర్తించారు విజయశ్రీ గారు? 96 బిల్డింగ్స్ వరకు గుర్తించడం అయింది సార్, అందరికి కూడా నోటీసులు ఇచ్చాము. ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తారు మరి? బీఆర్ఎస్ కింద వీళ్ళు బీఆర్ఎస్ కింద దరఖాస్తు చేయాలా, లేకుంటే సెట్ బ్యాక్? ఇప్పుడు కొత్త మున్సిపాలిటీస్ ఉంది కదా మేడం, 46 మున్సిపాలిటీలకు ఉంది కదా, కోర్టులో నడుస్తుంది కదా, హైకోర్టులో నడుస్తుంది. కాదు కాదు, అది వేరు, పాతది వేరు. మొన్న ఒక ఉత్తర్వు జారీ అయింది కదా 46 మున్సిపాలిటీల, కొత్త మున్సిపాలిటీలకు పర్మిషన్ ఇచ్చారు కదా. ఎస్ ఎస్, ఎల్ఆర్ఎస్ ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ లో మీది కూడా ఉంది కదా, రామంపేట కూడా ఉంది కదా. పంచాయతీ పర్మిషన్ మున్సిపల్ వచ్చినాక రెన్యువల్ అనేది లేదు లేదు సార్.
ఇప్పుడు పంచాయతీ దానికి దీనికి నామ్స్ తేడా ఉంటాయి, తేడా ఉంటాయి, సెట్ బ్యాక్ కావచ్చు, గ్రీనరీ కావచ్చు, ఇలాంటివి కంపల్సరీ. ఓకే, గంగారాం గారు మేడం, మరి ఈయనకి ఏమైనా లక్షల రూపాయలు ఖర్చు అవుతుందా? కాదు కదా, అయితే సార్ మీరు ఇప్పటికైనా లేట్ చేయకండి గంగారాం గారు. విజయశ్రీ గారు థ్యాంక్స్ అండి మాతో జాయిన్ అయినందుకు. నమస్తే. అప్పుడు కట్టినట్టు స్పెషల్ రెగ్యులర్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పదవి ఉంటే చాలు ఏమైనా చేయడానికి వీలు. నల్గొండ జిల్లా దేవరకొండలో భూ కబ్జాలు, మున్సిపాలిటీలో వక్ఫ్ భూములకు రెక్కలు, స్వాతంత్ర సమరయోధులకు టోపీ, యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలకు తాపి, అధికారుల అండతో నేతల ఫటాఫట్, 200 కోట్ల విలువైన భూముల ఆంఫట్. దేవరకొండలో పెద్దలు గద్దలు. త్వరలో మీ సీవీఆర్ న్యూస్ లో. విశాఖ బుచ్చిరాజుపాలెంలో అక్రమ కట్టడం, గెడ్డను ఆక్రమించి భారీ భవనం, అనుమతి లేకుండానే నిర్మాణం, జోర్జన్ చూస్తున్న జీవీఎంసీ అధికార గణం. సెట్ బ్యాక్ లేకున్నా పట్టించుకోరు, సామాన్యుడినైతే ఊరుకోరు. అక్రమార్కులకు కలిసొచ్చిన కరోనా కాలం, లాక్డౌన్ లో ఇష్ట రాజ్యంగా నిర్మాణం. గెట్టను మింగిన ఘనుడు. త్వరలో మీ సీవీఆర్ న్యూస్ లో. విశాఖ బుచ్చిరాజుపాలెంలో అక్రమ కట్టడం. బ్యాక్ టు స్పెషల్ డ్రైవ్. మున్సిపల్స్కి సంబంధించి అక్రమ కట్టడాల గురించి కావచ్చు, మున్సిపల్స్కి సంబంధించి మీకు ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఈ సమస్య ఫేస్ చేస్తున్నాము, అధికారుల దగ్గరికి వెళ్ళినా మాకు ఈ సమస్య అవ్వట్లేదు అన్న వాళ్ళు మాకు కాల్ చేసి తెలియజేయచ్చు. అండ్ అలాగే మీకు ఏ అధికారి చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు, లంచం అడిగారు, ఇలాంటి దేని గురించి అయినా మీకు ఏ అధికారితో సమస్య ఎదురైందో అధికారి నెంబర్ కూడా ఒక పేపర్ మీద రాసి పెట్టుకొని మాకు కాల్ చేయండి. ఖచ్చితంగా మీరు మాకు కాల్ చేసినట్టయితే ఏ అధికారితో మీకు సమస్య ఉందో అధికారితో ఫోన్ మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా మీ సమస్య ఎప్పట్లోగా పూర్తవుతుందనే దాన్ని కూడా హామీ తీసుకుంటాము. దయచేసి మీ సమస్య గురించి మాకు తెలియజేసినప్పుడు కావచ్చు ఏదైనా సరే పూర్తి వివరాలతో మాకు తెలియజేయండి. అండ్ అలాగే మాకు తెలియజేసే ముందు ఖచ్చితంగా టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మీ ఇంట్లో పెట్టుకోండి, ఎందుకంటే మీరు చెప్పే సమస్య ఏంటి అనేది మాకు కావచ్చు, అధికారులకి ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళకు కావచ్చు అర్థం కావాలి. అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న పరిసరాలు మొత్తం సైలెంట్గా ఉండాలి. దయచేసి ఆ సైలెన్స్ అనేది పాటించి మాకు కాల్ చేయండి.
హలో చెప్పనమ్మా, సమస్య ఏంటి? మాది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరమ్మా. ఓకే. అది కాలువ, ఇక్కడ కాలువ ఒకటి ఉంది రా సొసైటీ, చాటపర్రు రోడ్డు వివర్త కాలనీ, కాలువ ఒకటి పంట కాలువ రోడ్డుది. ఎక్కడెక్కడ చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు, చచ్చిపోయినాయి వాసన. పక్కన స్కూల్ ఒకటి ఉన్నారు, స్కూల్లో చెత్త, రోడ్డు మీద చెత్త, అంతా ఇక్కడ వాసన ఉండలా పోతున్నా. దీని గురించి చెప్పారండి మీరు జిహెచ్ఎంసీ మున్సిపల్స్ లో? చెప్పామండి, ఎవరు రావట్లేదు. చెత్త కాలువ నిండా శుభ్రంగా తాగేసిన సీసాలు అవి ఇవి, అసలు ఎంత దుర్గంధం వేస్తుందంటే అంత దుర్గం వేస్తుందమ్మా. మీ పేరు చెప్తారా? నా పేరు రత్నకుమారి. అమ్మా, ఈ విషయం మీద మీరు ఎవరికన్నా సంప్రదించారా, కంప్లైంట్ చేశారా? శానిటరీ వర్కర్స్ చెప్పామండి, చెప్తే ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు, ఎవరు వచ్చి చేయలేదు. నాన్న చిరాగ్గా ఉంది, అసలు ఉండలే పోతున్నాం. కాలువ చచ్చిపోయినవి కూడా తీసుకొచ్చి ఇక్కడే వేసేస్తున్నారు. అది 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 గోదావరిలో ఏలూరు ప్రాజెక్ట్ లోకి వెళ్ళే కాలువ? అది చిన్నది పంట కాలువ రోడ్డు పక్కన. ఓకే. ఆ పంట కాలం పంటకు కూడా నీళ్ళు వేస్తారు, ఆ మురుగు కాలం అన్ని తీసుకొచ్చి అందులో వేసేస్తున్నారు. చెత్తలో వేయాల్సిన చెత్త కూడా కాలువలోనే వేస్తారు. అదంతా వర్షానికి మురిగిపోయి ఊళ్ళో చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ కుప్పలు పెట్టేశారండి, ఎవరూ పట్టించుకోవట్లేదు. చంద్రశేఖర్ గారండి, కమిషనర్ గారు. ఉందమ్మా నంబర్? ఉందా నంబరా? 98. ఎవరిదండి ఇది నంబర్? ఎవరిది? కమిషనర్ గారిదమ్మా. ఓకే చెప్పండి. 98 చంద్రశేఖర్ గారు, ఏలూరు. చంద్రశేఖర్, ఏలూరు. 9849081 54. ఏ మున్సిపాలిటీ అండి? ఏలూరు. ఏలూరు, ఏలూరు అమ్మా. ఓకే ఓకే. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. ఓకే. చాటపర్రు రోడ్డు. చాటపర్రు రోడ్ ఓకే. వివర్త కాలనీ. మరి ఏమంటారమ్మా మీరు కంప్లైంట్ చేసినప్పుడు? ఏమంటారు వాళ్ళు? చేస్తామంటారండి, వాళ్ళు వచ్చి తీయట్లేదు. ఓకే. ఇప్పుడు మరీ భయం ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ టైంలో. కరోనా గురించి అసలు బయటికి రాలేకపోతున్నాం పెద్దోళ్ళు. నానా చిరాగ్గా ఉంది సార్, అందుకే కంప్లైంట్ చేస్తున్నా. లాటర్ చేయనండి. ఓకే ఓకే. ఏముందమ్మా, ఎందుకు చేద్దామా, చేయాలి. అదేనండి, ఎందుకు చేయద్దు? చూస్తున్న రోజు టీవీ, మీ ధైర్యం చూసే మీ కాల్ చేస్తున్నాను సార్. అదే మీరు ఫస్ట్ నుంచే చేస్తుంటే ఇప్పటి వరకు ప్రాబ్లం కూడా ఉండేది కాదేమో. ఎందుకమ్మా ఎవ్వరికి ఎవ్వరికి భయపడతాం? ఎందుకమ్మా భయం, మనం ఎందుకు భయపడాలి? అందుకే నాన్న చేస్తున్నాం, మీ ధైర్యం రోజు చూస్తాను ప్రోగ్రామ్. మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడాలి అంతే. అదే మరి. రత్నకుమారి గారు, అమ్మా మరి ఆ చంద్రశేఖర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇంకా ఎవరిదైనా నెంబర్ ఉందా అండి? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా, ఇంకా ఎవరిదే నంబర్ లేదమ్మా, చంద్రశేఖర్ గారిదే. అక్కడ నుంచి ప్రతిరోజు కంప్లైంట్లు వస్తాయమ్మా ఏలూరు నుంచి. హలో రత్నకుమారి గారు, మీ ఊరు నుంచి కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి ఇప్పటికి. చాలా థ్యాంక్స్ నాన్న, విషయాలు తెలుసుకుంటున్నాను. మీరు కలుస్తుందా చంద్రశేఖర్ గారిది? లేదు, మళ్ళీ చేసామండి. మళ్ళీ చంద్రశేఖర్ గారు అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మేబీ ఏదైనా మీటింగ్ లో కాకపోతే ఏదైనా వర్క్ లో ఉంటుండొచ్చు. అమ్మా మీకు నంబర్ ఇస్తాం రాసుకోగలరా? అమ్మా మా రిపోర్టర్ గారు నంబర్ ఇస్తాం రాసుకోగలరా? మీ నంబరా? రిపోర్టర్ గారు నంబర్ ఇస్తాం, ఏలూరులో ఉంటారు. మీరు కాల్ చేసేదని చెప్పండి అమ్మా, మీతో మాట్లాడతారు, ప్రాబ్లం అటెండ్ చేస్తారు. ఓకేనా? సరే సార్. 897 ఉండండి ఒక నిమిషం. 897 818 1205 రాసుకోండి. చెప్పండి. 897 818 1205 ఒక్క నిమిషం, మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తాను వినండి. 897
హలో వింటున్నారా? వింటున్నానమ్మా. తెలుగులో చెప్పనా పోనీ? ఎలా చెప్పినా పర్వాలేదు. 897 897 818 818 12 12 05 05 yes. ఓకేనమ్మా, మీరు అతను కాల్ చేయండి అమ్మా, డోంట్ వరీ. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. థ్యాంక్ యూ రత్నకుమారి గారు. ఎవరైనా సరే మీ సమస్యలు ఇప్పుడు రత్నకుమారి గారు చెప్పినట్టు ఎన్నో నెలల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లం అలానే పెండింగ్లో ఉందంట. ఎవరు ధైర్యం చేసి చెప్పలేకపోయాను అని వారే చెప్పారు. ఎవరైనా సరే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా డైరెక్ట్ అధికారులతో మాట్లాడితే మీకున్న సమస్యను, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ హెల్త్లు కూడా బాగుపడతాయి. సో ఎవరైనా సరే ఇలాంటి ఏమన్నా ఉంటే మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి, మాకు తెలియజేయాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇక మనతో మాట్లాడడానికి మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో మేడం, నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? చెప్పండి సార్, సమస్య సార్ అర్థం కావట్లేదండి. కట్ అయిపోతాం సార్. సార్ మీరు కొంచెం సిగ్నల్ లోకి వచ్చి మాట్లాడండి. కొంచెం సంబంధించిన సమస్యల మీద కాదండి, మున్సిపల్స్ కి సంబంధించిన మీకు ఏదైనా సమస్య ఉంటే తెలియజేయండి. అది ఎక్కడన్నా మున్సిపాలిటీ వాళ్ళు ఇబ్బంది పెడతా. కాదండి, సారీ సార్, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ అండి, నమస్తే. హలో, 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 చెప్పండి అమ్మా, సమస్య ఏంటి? నమస్తే మేడం, అదే సార్ గారు ఏమన్నా అక్కడ గవర్నమెంట్ దృష్టికి ఏమన్నా తీసుకెళ్తామన్నారు గతంలో, తీసుకెళ్లేరు అలాగనే. మరి మొన్న నేను మాట్లాడినప్పుడు ఏమన్నారంటే కాంట్రాక్ట్ వర్కర్స్ తో వద్దు మేరీ గారు అని చెప్పారు. మేరీ గారు నమస్తే. నమస్తే సార్, బాగున్నామమ్మా. మీరు ఆ రకంగా డిమాండ్ చేసి ఆ రకంగా పోరాడాలనేది మా సూచన అమ్మా మీకు. ఎందుకంటే మీరు 40,000 చేస్తున్నారు కదా, ఒకటి కాదు రెండు కాదు, 40,000 చేస్తున్నప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళందరినీ పర్మనెంట్ చేశారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా చేశారు కదా, మీ ముఖ్యమంత్రి గారికి ఆ సున్నితమైన హృదయం ఉంది, మీలాంటి వాళ్ళ పట్ల ఒక మంచి చేయాలనే దృక్పథం ఆయనకు ఉంది. ఉన్నప్పుడు మీరు ఆయన దృష్టికి ఈ రకంగా తీసుకెళ్ళండి. మీ చిన్న డిమాండ్ పెట్టినప్పుడు చిన్న డిమాండ్ ఎందుకమ్మా, మంచి డిమాండ్ పెట్టండి. అది మా అది మేము చేసే సూచన. మాలో ఒక చిన్న సమస్య ఉందండి. ఏంటన్నది? 13 జిల్లాల్లో మా స్టాఫ్ లేదు. ఓకే, ఎంతమంది ఉంటే అంతమంది అమ్మా, ఎంతమంది ఉన్నా ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు అనేది కాదమ్మా. మీరున్న 10 మంది అయినా ఇప్పుడు తక్కువ మంది ఉన్నారనుకోండి, చేయడానికి ఇంకా ఇబ్బంది ఉండదు. అవునమ్మా మేరీ గారు, మీరు కాదమ్మా మేరీ గారు, ఒక నిమిషం మాట. మీరు తక్కువ మంది ఉంటే ఇంకా ఈజీ, మీరు ఎక్కువ మంది ఉన్నారనుకోండి కష్టం అవుతుంది. ఉన్నోళ్ళే కొంతమంది కదా, ఆ కొంతమందిని ఆయన ఉంటూ మేము వెళ్ళినప్పుడు అలా మా దురదృష్టం ఏంటో గాని ఆ సారే ఉంటున్నారు. ఓకే అమ్మా, నేను గవర్నమెంట్ కి సీఎం గారికి చెప్పి ఉన్నాను, మీరు పదే పదే రావద్దు మేరీ అని. ఆయన తీసుకొని ఎట్లా చేస్తున్నాడు సార్, అందువల్ల ఆ సీఎం సార్ గారికి మా విన్నతో పోవటంలా అది నా బాధ. ఏం కాదమ్మా, ఒక నిమిషం మేరీ గారు, కాదమ్మా మీరు అట్లా అనుకోవద్దు. ఆయన చెబితేనే వెళ్తుందని మీరు అనుకోవద్దమ్మా. ఇప్పుడు మొన్న మనం మీరు సీవీఆర్ న్యూస్ ద్వారా చెప్పారు, ఆయననే ఉద్దేశించి చెప్పారు కదా. అది ఇప్పుడు నెట్ లో ఉంది, అన్నిట్లలో ఉంది కదా. అవన్నీ ఆయనకి వెళ్తాయమ్మా, ఖచ్చితంగా వెళ్తాయి. మీరు ఒక వ్యక్తి ఆపితే ఆగుతుందని మీరు అనుకోకండి. అయితే మీ ప్రయత్నం మాత్రం కొనసాగించాలి, ప్రయత్నాన్ని మాత్రం ఆపద్దు. మీరు ఒకటమ్మా, మీరు అలసిపోవద్దు, ప్రయత్నాన్ని ఆపద్దు, అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? లేదమ్మా, మేము మేరీ గారు మీ సమస్యను మేము మున్సిపల్ మంత్రిని కూడా అడుగుతామమ్మా, ఖచ్చితంగా అడగండి సార్. అర్థమైందా? అడుగుతాము, మళ్ళీ మేము దీంట్లోనే ప్రసారం చేస్తాము. ఓకేనా? డోంట్ వరీ అమ్మా, రైట్ అమ్మా, నమస్తే. థ్యాంక్ యూ మేరీ గారు.
ఎవరైనా సరే మీకున్న సమస్యల గురించి, మున్సిపల్ కి సంబంధించి కావచ్చు, అక్రమ కట్టడాల గురించి కావచ్చు మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. అలాగే మీ సమస్య గురించి అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు తెప్పించుకున్నారు, ఏదైనా లంచం లాంటిది అడిగారా, ఇలాంటివి ఏమన్నా సరే ఒక స్క్రీన్ రికార్డ్ అనే చేయండి, లేదంటే ఏదైనా రికార్డ్ చేసిన ఫుటేజ్ కూడా మాకు పంపించవచ్చు. అండ్ అలాగే మాకు పంపించాలి అన్న, మాకు కాల్ చేయాలి అన్న, మీ సమస్యకు సంబంధించి మాకు ఏదైనా తెలియజేయాలి అన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మాకు తెలియజేయచ్చు. అండ్ అలాగే మీ సమస్యకు సంబంధించిన అధికారి నెంబర్లు కూడా తీసుకొని మాకు కాల్ చేయండి. మున్సిపల్ స్పెషల్ డ్రైవ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం న్యూస్ అప్డేట్స్ వస్తాయి. న్యూస్ అప్డేట్స్ తర్వాత మళ్ళీ మున్సిపల్స్ కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.